ఏంట్రా అది బస్సుల కలెక్షన్ ఇంతేనా? జనం బస్సులు ఎక్కడం మానేశారా? మన బస్సు ఎక్కడం మానేశారండి, అంతా బాబురా బస్సు ఎక్కుతున్నారు. దున్నపోతులాగా ఉన్నారు మీరంతా. ఏం చేస్తున్నారు? గాడిదలకు వస్తున్నారా? ఏం చేయమంటారండి? ఆ గణేష్ గారు మన బస్సుల్లో ఎక్కిన ప్యాసింజర్లు కూడా లాక్కెళ్ళి ఆడి బస్సులో కుక్కేస్తున్నాడు. జనాలు మరేనండి, ఆడి బస్సులో నించునే వెళ్తున్నారు కానండి. మన బస్సులో స్పాంజీ సీట్లు ఉన్నాయి, రమ్మన్నా చీ కొడుతున్నారండి. ఆ గణేష్ గారు మరీ ఓవర్ అయిపోతున్నాడండి, మీరు ఒకసారి ఆ బాబురావు గారితో మాట్లాడాలా. బాబురావు గారేంట గారు? ఆడికి కూడా గారైతే నాకు ఆడికి తేడా ఏంటి? ఆడొక ఓనరు, ఆడికి ఒక బస్సు. చెప్తాండ్రా ఆడి సంగతి. హలో హలో, ఎవరు మాట్లాడేది? మేము వీరవరం వెంకట సుబ్బరాయుడు మాట్లాడుతున్నాం. అలాగా మేము భీమవరం బాబురావు గారు మాట్లాడుతున్నాం. గారా? నువ్వు గారైతే మేము గారే. ఒకప్పుడు నువ్వు నా బస్సుకి క్లీనర్ అని గుర్తుంచుకో. బస్ స్టాండ్ లో మూటలు మూటలు మూసిన సంగతి నువ్వు మర్చిపోకు. నేను 10 బస్సులకు ఓనర్నిరా. నీ మొత్తం బస్సులకు వచ్చే కలెక్షన్ నా ఒక్క బస్సు కలెక్షన్ తో సరిపోదురా? నాది బస్సు అయితే నీది తుస్సు తుస్సురా. నువ్వు రక్తం తాగుతా పోయి నీ గుండు గొరిగిస్తారా? నీ రక్తం తాగుతా. గుడ్ వెరీ గుడ్. డాక్టర్ గారు ప్రతిరోజు నీ గిలాస నీళ్ళు తాగుతుంటే ఇన్ని కడుపులో ఉరదలు రావా? ఏమీ రావు. మా నాన్న రోజు ఫోన్ లో విరోధితో మాట్లాడుతూ ఇన్ని నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు ఎంత తాగితే హెల్త్ కంత మంచిది. దీన్నే వాటర్ థెరపీ అంటారు. మరి ఈ థెరపీని ఏమంటారు? ఆల్కహాల్ థెరపీ. మీరు ఆయన ఫోన్ లో మాట్లాడుతూ ఇలా నీళ్లు తాగడం వల్లే మన రాష్ట్రానికి నీళ్ళకరం వచ్చింది. అడేజా బడేజా అని ఆయనతో అరవడం ఎందుకు? ఇలా బాణలు బాణలు నీళ్లు తాగడం ఎందుకు? వాడికంటే నేనే తక్కువ? వాడు బస్సు అనరు, నేను బస్సు అనరు. వాడికంటే నాకు పలుకుబడి ఎక్కువ. వాడు పొట్టి నేను పొడుగు. వాడికి ఒక కన్ను అక్కడ ఒక కన్ను ఇక్కడ. కాకపోతే వాడు కొడుకు డాక్టర్ అయ్యాడు.